కుప్పంతో పాటు చంద్రబాబు పోటీ చేసే రెండవ సీటు ఇదే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి సీఎం జగన్ అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు చంద్రబాబుకు ఈ ఎన్నికలు నవార్ నెవర్గా మారుతున్నాయి పొత్తులతో జగన్ను ఓడించాలనేది ప్రయత్నం ఈ సమయంలోనే చంద్రబాబు పోటీ చేసే కుప్పంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఇటు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో అవుతూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఏపీలో ఎన్నికలు సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఏపీలోని అన్ని స్థానాలపైన సీఎం జగన్ గురి పెట్టారు కుప్పంలోనూ చంద్రబాబును ఎందుకు ఓడించలేమంటూ సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు కుప్పం అభ్యర్థిగా భరత్ను ఖరారు చేయడంతో పాటుగా ఎమ్మెల్సీ చేశారు కుప్పం డోర్ టు డోర్ తిరుగుతున్నారు స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కుప్పంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది మంత్రి పెద్దిరెడ్డి ఈసారి కుప్పం ఎన్నికను తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు దీంతో చంద్రబాబు అయ్యారు అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు ఈ పరిణామాలతో కుప్పంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారుతోంది ఇదే సమయంలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది కుప్పంతో పాటుగా విశాఖ నగర పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సర్వేలు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు భీముల వైపు చూస్తున్నట్లు సమాచారం దీని ద్వారా రాయలసీమ నుంచి కుప్పంలో చంద్రబాబు హిందూపూర్లో బాలయ్య గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి కూడా చంద్రబాబు బరిలో నిలవడం ద్వారా మూడు ప్రాంతాల్లోనూ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి గతంలో ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు దీంతో చంద్రబాబు సైతం రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గోదావరితో పాటుగా విశాఖ నుంచి పోటీ చేస్తే చంద్రబాబు తన ఆలోచన మార్చుకునే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది దీంతో విశాఖ పార్లమెంటరీ పరిధిలో చంద్రబాబు పవన్ ఇద్దరిలో ఒకరు పోటీ ఖాయమని స్పష్టమవుతోంది అయితే కుప్పంతో పాటుగా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే వైసీపీ చేసే ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది